నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారత లక్ష్యం, రాఖీ పండుగ సందర్భంగా ఈ రక్షాబంధన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. విమ్స్ మరణ మృదంగంపై తనిఖీ చేసిన జిల్లా మంత్రి ముస్తం శెట్టి, తమ గోడును వెళ్లబుచ్చుకున్న బాధితులు వైద్యానికి ఇబ్బంది లేకుండా చూస్తానని వెల్లడి. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలతో అన్నాని పిలిపించుకోవడం అదృష్టంగా ఉంది. చెల్లెలతో రాఖీ కట్టించుకున్న మెగాస్టార్ చిరంజీవి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులకు కరోనా పాజిటివ్, ధైర్యంగా ఉండాలని బాధితులకు పిలుపు. రాఖీ పండుగ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కు పలువురు మహిళా నేతలు రాఖీలు కట్టారు. హోంమంత్రి సుచరిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు విడుదల రజని, ఉషా శ్రీచరణ్, మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, పలువురు విద్యార్థులను, మహిళలు ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కట్టి ఆయన ఆశీస్సులు పొందారు. వచ్చే నాలుగేళ్లలో మహిళా సాధికారత కోసం 44,000 కోట్లు ఖర్చు చేసే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాఖీ పండుగ సందర్భంగా ఆసరా, చేయుత ఈ రెండు పథకాలను ప్రారంభించడం తన మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చిందని జగన్ ప్రకటించారు. రాఖీ పండుగ సందర్భంగా ఈ రక్షాబంధన్ వెబ్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం చేదిరిని ప్రారంభించారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా సైబర్ నేరగాల నుంచి మహిళలకు రక్షణ కల్పించే ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఎలా రక్షణ, ఎలా అన్నదానిపై నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. ఫోరెస్ ఫోర్ యూ అనే పోర్టల్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సాధికారత కోసం అమూల్, ఐటీసీ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కొద్ది రోజుల కిందట అమూల్తో కూడా టైఅప్ అయ్యాం. వీళ్ళందరి అనుసంధానంతో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డ్ చేసి ఒకే ఇంట్లో ఉన్న ఒకే మహిళకు, ఒకే వ్యక్తికి రిపీటెడ్గా 4 సంవత్సరాల పాటు అదే వ్యక్తికి రిపీటెడ్గా సహాయం చేస్తూ వాళ్ళను ఈ పెద్ద పెద్ద కంపెనీస్తో భాగస్వామ్యం తీసుకొస్తూ గవర్నమెంటు, బ్యాంకులు, ఈ పెద్ద కంపెనీలు ఈ విమెన్కు సస్టైనబుల్ రికరింగ్ ఇన్కమ్ వచ్చే కార్యక్రమానికి ఈరోజు పొద్దున శ్రీకారం జరిగింది. దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వరుసగా 4 ఏళ్ళంటే 44,000 కోట్ల రూపాయలు ఈ అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. పెడుతూనే సస్టైనబుల్ రికరింగ్ ఇన్కమ్ వచ్చే మోడల్ను వాళ్లకు వెతికి ఇవ్వడం అన్నది పొద్దున చేసిన కార్యక్రమానికి శ్రీకారం. అది అయిపోయిన తర్వాత ఈరోజు 1 మోర్ ఇనిషియేటివ్ తీసుకుంటా ఉన్నాం. ఇదే రాఖీ పండుగ రోజున వి లాంచ్ దిస్ పోర్టల్ 4S4U అని. అంటే 4S అంటే ఏమిటి అని అడిగా. 4S లు ఏమిటి అని అంటే స్టే సేఫ్, స్టే స్మార్ట్. సో దట్ ఈస్ 4S. అండ్ 4U అనేది ఇట్ ఈస్ ఫర్ యూ అనే దానికి 4U అని వచ్చి పెట్టారు. సో 4S4U అనే పోర్టల్ను ఈరోజు వీ హ్యావ్ లాంచ్డ్. యూట్యూబ్లో కానీ లేకపోతే ఎనీ వెబ్ బ్రౌజర్లో కానీ వెళ్ళి సెర్చ్ చేసి 4S4U అనే ఈ పోర్టల్లోకి వెళ్తే, దిస్ ఇస్ ద పోలీస్ వెబ్సైట్ వెళ్తే, ఇక్కడ ఒక షెడ్యూల్ కూడా ఈ పోర్టల్లో క్లియర్ కట్గా ఇచ్చారు. రాబోయే 1 నెల రోజుల పాటు ప్రతిరోజు ఈ వెబ్ ఛానల్లో ఉదయం 11 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్స్, ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ అనేది క్లియర్ కట్గా
మెన్షన్ చేస్తూ ప్రోగ్రామ్ చార్ట్ ఇచ్చినారు. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులకు సంబంధించిన ఈ వైట్ కాలర్ నేరాల మీద ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో ఇటువంటి అన్ని విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఏ ఏ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ ఏ యాప్స్ను మనము ఉపయోగపెట్టచ్చు, కొన్ని కొన్ని యాప్స్ను ఏ రకంగా మనము మంచి కన్నా మనకు చెడు ఏ రకంగా చేస్తాయి, అవి ఎలా చూసుకోవాలి అన్న దగ్గర నుంచి అన్నీ కూడా ఈ వెబినార్లో దే విల్ బీ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఇదన్నీ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నేరాల మీద ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ద డిపార్ట్మెంట్ వుడ్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇది ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ ఈ కోర్సుల్లో ఎక్కడ ఫిర్యాదు చేయాలి అంటే ఇప్పుడు మనకు దిశ యాప్ ఒకటి, దిశ యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోవడం. దిశ కాల్ సెంటర్ నెంబర్ ఉంది, 1100112. తర్వాత ఈ యాప్లో ఈ సైబర్ మిత్ర అనే వన్ మోర్ యాప్, వాటికి సంబంధించిన వాట్సాప్ టెలిఫోన్ నెంబర్ ఉంది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవా, హోంమంత్రి సుచరిత, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విమ్స్ మరణ మృదంగంపై జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విచారించారు. రోగులు, బాధితులు వైద్యులతో వేర్వేరుగా మాట్లాడారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ వారు చనిపోయారంటూ మంత్రిని నిలదీశారు. ఆయన వద్ద తమ గొడును వెళ్లబుచ్చారు. విమ్స్ లో పరిస్థితులను వెంటనే చక్కబరచాలని వైద్య అధికారులు మంత్రి ఆదేశించారు. విమ్స్ ఆసుపత్రి పరిస్థితిపై ఓ రిపోర్ట్. కోవిడ్ ఆసుపత్రిగా ఉన్న విశాఖ విమ్స్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు విమ్స్ ను స్టేట్ కోవిడ్-19 ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ కనీస సౌకర్యాలు ఉన్నప్పటికీ వైద్యులు, వైద్యేతర సిబ్బంది పట్టించుకోకపోవడంతో రోగులు ప్రాణాలు గాలు కలిసిపోతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. విమ్స్ లో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలి మంచంపై నుంచి నేలపైన పడిపోగా కనీసం వైద్యులు కానీ సిబ్బంది కానీ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు సెల్ ఫోన్లో రికార్డు చేసి వీడియోలు వైరల్ అయ్యాయి. విమ్స్ మరణ మృదంగంపై జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందించారు. సోమవారం ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ పరిస్థితిని రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు. కోవిడ్తో చనిపోయిన తన తండ్రి విషయాన్ని చెప్పలేదంటూ బాధిత కుటుంబ సభ్యులు అవంతిని నిలదీశారు. మరణ వార్త దాచిపెట్టి ఖననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేవంటూ మంత్రిని నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యంపై తాము కేసులు పెడతామని ఆందోళన వ్యక్తం చేశారు. విమ్స్ ఆసుపత్రిలో గత 5 నెలలు 186 మంది చనిపోయారు. ప్రస్తుతం 371 మంది చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 139 మంది, ఐసోలేషన్ లో 180 మంది చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిని సమాచారం చెప్పడం లేదని బాధితులంటే బంధువులు స్పందించడం లేదని వైద్యులు చెప్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే విమ్స్ లో 7 మృతదేహాలు ఉన్నాయని బంధువులకు ఫోన్లు చేస్తే వారు స్పందించడం లేదని మంత్రి తెలిపారు. కోవిడ్ నివారణకు ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇన్పేషెంట్ 321, ఐసీ 139, ఐసోలేషన్ 180. యాజ్ ఆన్ టుడే స్టేటస్ ఇప్పుడు దాకా అడ్మిట్ అయ్యి 5 నెలల్లో చనిపోయిన వాళ్ళు 180 మంది అయితే వేళల్లో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందికి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళ బంధువులే మాకు సమాచారం అందట్లేదు, వాళ్ళు కొంతమంది ఇప్పుడు డాక్టర్స్ తోటి అధికారులతో రివ్యూ చేస్తే వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మీకు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని వీళ్ళ కంప్లైంట్. ఇప్పుడు కూడా ఎన్ని వాళ్ళు ఎంత రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే 7 బాడీలు ఉన్నాయి. మార్చి 4 ఫోన్ చేస్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ ఫోన్ నెంబర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ మాది కాదని చెప్పారు. అందుకని ఇప్పటి నుంచి ఏం చెప్పామంటే డైరెక్ట్ వరప్రసాద్ గారు ఎవ్రీడే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. కోవిడ్ 19 హెల్త్ బులెటిన్ ఎవ్రీడే 5 o'clock
ఇది చేసి జేసీ గారు పంపిస్తే జేసీ గారు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ గారు వారు డిపిఆర్ పంపిస్తే డిపిఆర్ ప్రసాద్ విమ్స్ మరణ మృదంగంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతిరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు కరోనా రోగులను డంపింగ్ యార్డ్లో వ్యాన్లో మున్సిపల్ సిబ్బంది తరలించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లిమరల మండలం జరజాపుపేట కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలుగుంటి ఆడపడుచులందరికీ మెగాస్టార్ చిరంజీవి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ వేడుకలను చిరంజీవి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. చెల్లెలిద్దరూ తన అన్న చిరంజీవికి రాఖీ కట్టి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం వారికి కానుకలు అందజేశారు. తెలుగింటి ఆడపడుచులందరితోనూ అన్న అని పిలిపించుకున్నానని చిరంజీవి అన్నారు. వారందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ఆయన భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వయంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్ కు వెళ్తున్నట్లు ప్రకటించారు. కరోనా పట్ల అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఒక వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేయాలని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ప్రత్యేకంగా మరి నా జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఏదో కార్యక్రమం అందరికీ అది చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. కానీ ఈ కారణంగా రేపటి ప్రోగ్రామ్ని మనం అవన్నీ పోస్ట్పోన్ చేసుకున్నాం. అలాగే అందరూ కూడా నేనైతే ధైర్యంగా ఉన్నాను. దానికి ఆలోచించాల్సిన పని లేదు. చాలా మైల్డ్ ఇది వచ్చింది. ఒక వారం రోజులు విడిగా ఉంటూ హోమ్ క్వారంటైన్ చేస్తే సరిపోతుందని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఒక వారం వన్ వీక్లో మళ్ళీ యథావిధిగా మనం కరెక్ట్ పనులు జరుపుకుంటాం. థ్యాంక్ యూ. నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందనే ఆశాభావాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. గవర్నర్ నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారమే హైదరాబాద్ లోని బాధ్యతలు చేపట్టారని నిమ్మగడ్డ తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాన్మోహన్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్ కు సంబంధిత అధికారులకు సమాచారం అందించారని తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని తెలిపారు. గతంలో లాగే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలుగు తల్లి ఊపిరి పీల్చుకో అంటూ తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దిలిపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు తల్లిని పూలమాలతో అలంకరించి పుష్పాభిషేకం నిర్వహించారు. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప చారిత్రక మలుపు అని తెలుగుదండు అధ్యక్షుడు ఫణిశయన్ సూరి అన్నారు. మాతృభాషకు మంచి రోజులొచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉలిపరికట్ట సామెతలాగా ఆంగ్ల మాధ్యమానికి కట్టుబడి ఉంటామని ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు. భాషా సాంస్కృతి పాలకులు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భాషా సాంస్కృతిక వేత్తలు పాల్గొన్నారు. విశాఖ ఏవియన్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రేమ సమాజం లెప్రసీ సేవా కేంద్రంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. వివేకానంద సంస్థ మహిళా సభ్యులు సోదరులకు రాఖీలు కట్టి ఆశీస్సులు పొందారు. కేంద్రంలో ఈ ఆశ్రయం పొందుతున్న వారందరికీ మహిళా సభ్యులు రాఖీలు కట్టారు, మిఠాయిలు తినిపించారు, వారి నుంచి ఆశీస్సులు పొందారు.
ప్రతి ఏటిలాగా ఏడాది కూడా రాఖీ పండుగను నిర్వహించామని తెలిపారు. డిఎస్ అగర్వాల్, సూరడ అప్పారావు, పోలవరపు అప్పలకొండ, వాసుపల్లి ఉమాదేవి, భవానీ, రాణి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సేవలకు రిటైర్డ్ డాక్టర్ బివి గోవిందరాజులు ముందుకొచ్చారు. కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి అండగా ఉంటానని, కోవిడ్ రోగులకు సేవలు అందిస్తానని రిటైర్డ్ రేడియాలజిస్ట్ డాక్టర్ బి గోవిందరాజులు జిల్లా కలెక్టర్ను కలిసి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ గోవిందరాజులు జిల్లా యంత్రాంగానికి సమన్వయకర్తగా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్, ఐఏఎం జిల్లా కార్యదర్శి డాక్టర్ ఫన్ కుమార్ లు పాల్గొన్నారు. మహిళా సాధికారత లక్ష్యం, రాఖీ పండుగ సందర్భంగా ఈ రక్షాబంధన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. విమ్స్ మరణ మృదంగంపై తనిఖీ చేసిన జిల్లా మంత్రి ముత్తంశెట్టి, తమ గోడును వెళ్లబుచ్చుకున్న బాధితులు, వైద్యానికి ఇబ్బంది లేకుండా చూస్తానని వెల్లడి. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలతో అన్న అని పిలిపించుకోవడం అదృష్టంగా ఉంది. చెల్లెలతో రాఖీ కట్టించుకున్న మెగాస్టార్ చిరంజీవి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులకు కరోనా పాజిటివ్, ధైర్యంగా ఉండాలని బాధితులకు పిలుపు. ఇప్పుడు వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.